భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుకు రాజకీయ భవిష్యత్తు అర్ఘమి గోచరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్ల వెంకట్రావు కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ క్రమంలోనే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ లోకి రావడాన్ని మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య వర్గం వ్యతిరేకిస్తోంది. దీంతో భద్రాచలం రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. రేపు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించనున్నారు. అక్కడ ఇందిరమైళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో గులాబీ పార్టీ కూడా ఆయన దూరం పెట్టింది. అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోకపోవడంతో తెల్ల వెంకట్రావు రాజకీయ భవితవ్యం డైలమాలో పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, థ్యాంక్ యూ స్పందన. ఇదైతే తాజాగా జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ మాత్రం కేవలం 39 మాత్రమే రావడంతో 2018 ఎన్నికల తర్వాత జరిగిన సీను తెలంగాణలో మరోసారి రిపీట్ అవుతుందనే చెప్పాలి. ఏదైతే అప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి జంపింగ్లు జరిగాయి, ఆ తర్వాత ఈసారి రివర్స్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు ఫలితాలు రిజల్ట్ ఏదే వచ్చినాయో కొన్ని గంటల్లోనే బీఆర్ఎస్ ఏదైతే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల రిజల్ట్ తర్వాత వచ్చిన కొన్ని గంటల్లోనే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తం 10 సీట్లలో ఒకే ఒక భద్రాచలం సీటు గెలుపొందిందో ఆ గెలుపొందినటువంటి తెల్ల వెంకట్రావు కొద్ది గంటలోనే బీఆర్ఎస్ నుంచి మన ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని కలవటం కలిసిన అందరినీ కలవటంతో అయితే అందరినీ అవాక్కయ్యేలా చేసిందని చెప్పాలి. ఆయన రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఆ ఫోటోలు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉండగా ఈ ఆయన కూడా కాంగ్రెస్ చేరడం దాదాపు ఖరారైనట్లుగా కనిపిస్తుంది. అయితే అతను ప్రాంత అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ చేరినట్లు కూడా వెంకట్రావు చెప్పుకున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి కూడా రీసెంట్ గా మన పోయిన ఆదివారం కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా తెల్లారే 24 గంటలు గడిచిన లోపలనే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రాం భద్రాచలం కొనసాగుతుందంటూ కూడా అధికారికంగా ప్రకటన జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మాత్రం వేరులాగా ఉన్నాయి. ఏదైతే తెల్ల వెంకట రాజకీయ భవిష్యత్ ఆగమక గోచరంగా చెప్పాలి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి తెల్ల వెంకట్రావుకి పోదెం వీరయ్య వర్గీయులు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పాలి. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వస్తే మాత్రం మేము వ్యతిరేకిస్తామంటూ కూడా పోదెం వీరయ్యకి సంబంధించిన వర్గీయులు మొత్తం కూడా వ్యతిరేకిస్తూ భద్రాచలంలో తెల్ల వెంకట్రావు మొదట కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం అయితే జరిగింది, మరి ఇప్పుడు వ్యతిరేకించడానికి గల కారణాలు ఏంటి? స్పందన, ఏదైతే గతంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి తెల్ల వెంకట్రావు గతంలో భద్రాచలం నుంచి సీటు ఆశించుతూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీటు కేటాయించడంతో అయితే అతనికి సీటు రావడం నమ్మకం లేకపోవడంతో అయితే భద్రాచలం నుంచి మరలా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించేసి టికెట్ రావడంతో అయితే బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడంతో అయితే అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కి సానుకూలంగా పనిచేసిన దాఖలాలు అయితే ఎక్కడ కనపడలేదు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టచ్ లో ఉంటూ తాజాగా ఉన్నటువంటి గత ఆదివారం కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. భద్రాచలంకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని తెల్ల వెంకట్రావు కలవడం జరిగింది. ఆయనకు హామీ ఇచ్చినట్లు కూడా తెల్ల వెంకట్రావు ప్రకటించారు. కానీ నేను పార్టీ మారడం లేదని కూడా తెలపడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను సోషల్ మీడియాలో కానీ ఇటు కాంగ్రెస్ వర్గీయులు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో చేస్తారంటూ ఒక చర్చ సాగింది. కానీ ఆ తెల్ల వెంకట్రావు గనక భద్రాచలం నుంచి మాకు బీఆర్ఎస్ లో కొనసాగాలి, లేకపోతే కాంగ్రెస్ లోకి వస్తే మాత్రం మేము వ్యతిరేకిస్తాం, ఆయనకు సపోర్ట్ చేయము, ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ తాజా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ పోదే వీరైన సపోర్ట్ చేస్తామంటూ కూడా వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉంది. స్పందన, థ్యాంక్ యూ. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుకు రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్ల వెంకట్రావు కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ లోకి రావడాన్ని మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య వర్గం వ్యతిరేకిస్తోంది.
దీంతో భద్రాచలం రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. రేపు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించనున్నారు. అక్కడ ఇందిరమైళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు పార్టీ మారుతారనే జోరుగా ప్రచారం జరుగుతుండటంతో గులాబీ పార్టీ కూడా ఆయన దూరం పెట్టింది. అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోకపోవడంతో తెల్ల వెంకట్రావు రాజకీయ భవితవ్యం డైలమాలో పడింది.